పార్టీ మార్పు ఊహాగానాల మధ్య మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందీనగర్ లోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయిన మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీలో భవనాల కూల్చివేత చేపట్టిన తరుణంలో పార్టీ మారేందుకు మాజీ మంత్రి డిసైడ్ అయ్యారని ప్రచారం జరిగింది. కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమైనట్లు టాక్ నడిచింది. అయితే మల్లారెడ్డి చేరికకు సీఎం రేవంత్ రెడ్డి నో చెప్పినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ డోర్స్ క్లోజ్ కావడంతో మల్లారెడ్డి దిక్కుతోచిన స్థితిలో పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు తాజా ప్రచారంతో బీఆర్ఎస్ లో తనకు ఎసరొచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెంది కేసీఆర్ కు పూర్తిగా సరెండర్ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ ను వీడను, మీ వెంటే ఉంటానని కేసీఆర్ కు మల్లారెడ్డి చెప్పినట్లు టాక్. అంతేకాదు మల్కాజ్గిరిలో ఎవరికి సీటు ఇచ్చినా గెలిపించేందుకు కృషి చేస్తానని మల్లారెడ్డి చెప్పారట. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజు నుండి తెలుసుకుందాం. రాజు, మరి కాంగ్రెస్ లో ఎంట్రీకి మాజీ మంత్రి మల్లారెడ్డికి డోర్స్ క్లోజ్ అయినట్లుగా సమాచారం, అలాగే ఈయన కేసీఆర్ కి పూర్తిగా సరెండర్ అయ్యారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి మల్లారెడ్డి ఏ వైపు గాలి వీస్తుంది, మల్లారెడ్డికి ఎటువైపు ఆయన ఉండబోతున్నారని తెలుస్తోంది? సో అర్చన, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారాలి, తనకున్నటువంటి వ్యాపార లావాదేవీలను కూడా సక్రమంగా చూసుకోవాలనే ఆలోచనతో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరు కూడా తమ కుటుంబం నుంచి ఇద్దరు వెళ్లి కూడా కాంగ్రెస్ నేతలతోటి మనకున్నటువంటి సమాచారం మేరకు కర్ణాటక సంబంధించినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి సహోదరుడైనటువంటి వ్యక్తి ద్వారా రాయబారం నడిపినట్టుగా తెలుస్తా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి అటు మంత్రిగా పనిచేస్తున్న మల్లారెడ్డి ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో వైరం ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, కాంగ్రెస్ నేతలు కూడా తెలుసు. ఒక దశలో ఒక తీవ్ర అసలు ఘర్షణ వాతావరణం దరిచేసి బాగా అంటే ఫిజికల్ అటాక్స్ దాకపోయినటువంటి పరిస్థితులు చూసాం. అయితే రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది ప్రభుత్వం మారిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత ఎట్లా ఉంటుందనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వరుసగా వెళ్లి రేవంత్ రెడ్డిని అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల కోర్టు ఆర్డర్ పేరు మీద మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. గత వారం రోజుల క్రితం మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా జరిగాయి. అయితే వీటన్నిటి గురించి మాట్లాడేందుకు నిన్న వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఆయన కాంగ్రెస్ లో కలవడానికి మార్గం సుముఖం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత రాత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ చేరికకి సంబంధించి నో చెప్పడంతో చేసేది లేక మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత దగ్గరికి వచ్చి, మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారము, పార్టీలోనే ఉంటాము, మాపై వస్తున్నటువంటి ఆరోపణలు వార్తలను కూడా అవాస్తవం అని చెప్పేటువంటి ప్రయత్నం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో బీఆర్ఎస్ తోడే కొనసాగుతాము, రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ఎవరికి అవకాశం ఇచ్చినా తాము గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు.